వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పర్వచన. నేను మిస్ సరిత బనల. ఫ్రెండ్స్ ఎట్లున్నారో? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ ఏంటంటే మనకి చేతులకి ట్యాన్ పట్టడము, కాళ్ళకి ఫుట్ కి ట్యాన్ పట్టడము, మెడ డార్క్ ఉంది, ఇంకా ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి డార్క్ అవుతుంటాయి కదా, సో దానికి మంచి హోమ్ రెమెడీ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను, సొల్యూషన్ అనేది తీసుకొచ్చాను. కాకపోతే ఫ్రెండ్స్ అది మనం ఒక్కసారి రెండుసార్లు యూజ్ చేస్తే కాదు, మనం కనీసం ఏది యూజ్ చేసినా ఒక 2-3 మంత్స్ మనము అలా రెగ్యులర్గా ఫాలో అవుతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే శనగపిండి అండి. దీన్ని ఏమంటారంటే బేసన్ అంటారు, తెలుసు కదా మీకు. కొంచెం శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బేకింగ్ సోడా అండి, కనిపిస్తుంది కదా, ఇది తినే వంట సోడా అంటారు, బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ పౌడర్ వద్దు, బేకింగ్ సోడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు అండి, టర్మరిక్ హల్దీ, కస్తూరి హల్దీ అంటారు దీన్ని. టర్మరిక్ అంటే ఇంగ్లీష్లో వైల్డ్ హల్దీ అంటారు, సారీ వైల్డ్ టర్మరిక్ అంటారు. సో ఇవి అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే మన స్కిన్ టోన్ బట్టేసి, మనది ఒకవేళ ఆయిల్ స్కిన్ అయితే మనము దీంట్లో రోజ్ వాటర్ తోటి మనము మిక్స్ చేసుకోవాలి, లేదా మన డ్రై స్కిన్ అనుకోండి దానికి మనము ఏం చేయాలంటే రా మిల్క్ అని అంటే పచ్చిపాలు తీసుకోవాలి, లేకపోతే ఈ విటమిన్ క్యాప్సిల్ అని తెలుసు కదండి ఇది యాడ్ చేయాలి. ఒక స్కిన్ టోన్ బట్టేసి మనది ఒకవేళ ఆయిల్ స్కిన్ అయితే మనము దీన్ని స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. లేదు డ్రై స్కిన్ అనుకుంటే మీరు పాలతో తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి అన్నింటిని కలిపి మనం ఆ మిశ్రమం ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తామంటే నేను కొంచెమే కలిపి చూపిస్తున్నాను మీకు. ఇది బేసన్ తీసుకుంటున్నాను, ఒక స్పూన్ నేను, ఒక స్పూన్ బేసన్ పిండి, మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పాను కదా కస్తూరి హల్దీ అండి, ఇది టర్మరిక్, వైల్డ్ టర్మరిక్ ఇది. దీన్ని మనము మామూలుది మనం నార్మల్ పసుపు వాడితే ఏమవుతుందంటే, అయ్యో సారీ అండి, నార్మల్ పసుపు వాడితే ఏమవుతుందంటే మనకి మొత్తము కలర్ మొత్తము మన ఫేస్కి కలర్ వచ్చేస్తుందండి. సో ఇంత క్వాంటిటీలో మనం పసుపు ఇది ఉంది కదండి, ఓకే తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి సోడా వచ్చేసి కొంచెమే తీసుకోవాలండి, చూడండి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఒకవేళ మీకు చాలా డార్క్నెస్ ఉందంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిగా మనం ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఏంటంటే పాలు తీసుకుందామండి. ఒకవేళ మీకు మంచిగా చాలా ఆయిల్ ఆయిల్గా ఉందంటే మీరు ఏం చేస్తారా, సమ్ లెమన్ డ్రాప్స్ అండి. ఒకవేళ లేదు మరి డ్రై స్కిన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాలు లేదా వాటర్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని మనం ఏంటంటే మనకు ప్రైవేట్ పార్ట్స్ అయినా పర్వాలేదు, ఈ నెక్ ఇక్కడంతా బ్లాక్గా ఉంటుంది కదండి, సో ఇక్కడైనా మన హ్యాండ్స్కి మన ఫుట్కి కాల్కి అన్నిటికి మనము అప్లై చేసుకొని మనం 15-20 మినిట్స్ అలా డ్రై అయిపోయిన తర్వాత మనం లైట్గా ఇలా ఇలా మనం పెట్టేసుకున్నాక ఇలా మసాజ్ చేసుకుంటూ దాన్ని మనకు కడిగేసేయాలి ఫ్రెండ్స్, అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. నైట్ మనము ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకొని ఓవర్ నైట్ పడుకోవాలి ఫ్రెండ్స్, మనం మాయిశ్చరైజర్ రాసుకొని, సో మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏదైనా ఒక్కసారి 2 సార్లు చేస్తే సరిపోదు, మీరు కంటిన్యూస్గా కనీసం మీరు వీక్లీలో 2 లేదా 3 మీరు అట్లా 1 నెల 2 నెల అంటే 1 or 2 మంత్స్ అయినా మీరు రెగ్యులర్గా ఇది ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక మంచి టిప్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టిప్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలాగే మా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే చెప్పండి. ఇంకా మంచి టిప్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్బి పర్వచన. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుస్తాను.